ఈ రోజు నేను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్యానం ప్రాంతంలో ఉన్నాను. ఈ ఉద్యానవనానికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒక శాపంగా మారింది. ప్రభుత్వాలు స్పందించకపోతే దెబ్బలు ఇల్లే ఉంటాయి, మనుషులు ఉంటాయి. జగన్ గారు స్పందించారు కాబట్టి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు 85 కోట్ల వ్యయంతో పలాసలో డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిర్మించారు. 700 కోట్ల రూపాయలతో శాశ్వత పరిష్కారం దిశగా సుజలాధార ప్రాజెక్ట్ ని నిర్మించి ఈ కిడ్నీ సమస్యని శాశ్వతంగా నిర్మూలించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్యానం ప్రాంతంలో ఉన్నాను. ఉద్యానం అంటే మనకు గుర్తొచ్చేది ఇక్కడ ప్రజలని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత వ్యాధి. కానీ ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో 2 కోనసీమగా చెప్పుకుంటారు. పచ్చని పంట పొలాలు, కొబ్బరి, జీడి, మొక్కజొన్న, వేరుశనగ వంటి అనేక రకాల పంటలతో ఎంతో అందంగా ఉండే ఈ ప్రాంతాన్ని పెద్దలు ఉద్యానవనం అని పిలిచేవారు. అలాంటి ఈ ఉద్యానవనానికి CKD క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒక శాపంగా మారింది. 1985-86 సంవత్సరాల్లో మొదలుకొని ఇప్పటికీ కొనసాగుతూ కొన్ని వేల మందిని బలి తీసుకోవడమే కాకుండా ఎంతో మందిని మంచాన పడేసి కనీసం కూలీ నాలి చేసుకోవడానికి బ్రతకడానికి కూడా వీలు లేకుండా కుటుంబాలను అతలాకుతలం చేసింది. 7-8 ఏళ్ల వయసు పిల్లలు, 16-17 ఏళ్ల విద్యార్థులు, ఎందరో వృద్ధులు, ఇలా ఇప్పటి వరకు 20,000కి పైగా మరణాలు. ఈ ప్రాంత అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇతర ప్రాంతాల అబ్బాయిలు ముందుకు రావడం లేదు. ఈ వ్యాధి కారణంగా 1,000కి పైగా అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి కాకుండా ఇలాగే ఉండిపోతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఎవరూ రారు. రావాలంటే భయం. ఇక చేసేదేం లేక ఇక్కడ ప్రజలు ఎక్కడెక్కడికో వలస వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం కాదు కదా, కన్నెత్తి కూడా చూడలేదు. వ్యాధితో యుద్ధం చేసి దీనికి ఒక సొల్యూషన్ చూపిన ప్రభుత్వం ఒకటి లేదు. అలాంటి ఈ ఉద్యానానికి శాశ్వత పరిష్కారాన్ని చూపారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే ఇస్తే, ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్లో 37 రకాల మందుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అలాగే గత ప్రభుత్వంలో డయాలసిస్ పేషెంట్లకి నెలకి 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తే, వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో 10,000 రూపాయలకి పెన్షన్ని పెంచి ప్రతి నెల 1వ తారీఖున ఇంటి వద్దకి వాలంటీర్లతో ఇచ్చి అందజేస్తున్నారు ఈ గవర్నమెంట్. వైద్య పరీక్షల కోసం ఉద్యానం ప్రాంతంలో 18 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 5 అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 6 క్రిటికల్ హెల్త్ సెంటర్లు, సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ని ఏర్పాటు చేశారు. కొత్త కేసులు గుర్తించడానికి నిరంతరాయంగా స్క్రీనింగ్ చేస్తూ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్లో పనిచేసే CHOలకు ప్రత్యేక యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్స్ పోస్టులు, 60 ఇతర సిబ్బందిత పోస్టులను భర్తీ చేసింది ఈ ప్రభుత్వం. తాత్కాలిక చర్యలతో చేతులు దులుపుకోకుండా ప్రాథమికంగా అక్కడి భూమిలో నుండి వచ్చే నీళ్లు కలుషితం అయింది అని నిర్ధారించడంతో 700 కోట్ల రూపాయలతో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ సుజలాధార ప్రాజెక్టుని నిర్మించి ఈ కిడ్నీ సమస్యని శాశ్వతంగా నిర్మూలించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హీరమండలం రిజర్వాయర్ నుండి పైప్ లైన్ల ద్వారా మిలియపుట్టి వద్దకి 1.12 TMCల వంశధార నీళ్లను తీసుకొచ్చి అక్కడి నుండి శాండ్ ఫిల్ట్రేషన్ పద్ధతిలో నీటిని శుద్ధి చేసి 264 ఓవర్హెడ్ వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్స్ ద్వారా 1,000 కిలోమీటర్ల పైప్ లైన్ నెట్వర్క్తో కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్న 807 గ్రామాల్లో ప్రతి ఇంటికి, ఇంట్లో ఒక్కో మనిషికి 100 లీటర్ల చొప్పున కుళాయిల ద్వారా మంచినీటిని అందించేలా ఈ ప్రాజెక్ట్ని రూపుదిద్దారు. ఈ ప్లాంట్ నుండి వాటర్ సప్లై చేశాక మనకు 7 మండలాలకి
అక్కడ ఆపరేటర్స్ రిసీవ్ చేసుకుని ప్రతిరోజు వాటర్ సప్లై శాంపిల్స్ అండ్ టెస్ట్ చేసేసి మనం టర్బిడిటీ లెవెల్ చెక్ చేస్తూ ఉంటాం. వాటర్ అనంతగిరి క్లస్టర్ నుండి మనకు 7 మండలాలకి మనం క్లస్టర్లు 10 క్లస్టర్గా డివైడ్ చేయడం జరిగింది. అక్కడ నుండి గ్రామాలకు సప్లై చేస్తారు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు మొత్తం నీటినే మార్చేయడం, రీసెర్చ్ సెంటర్స్, హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్న వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ ఆరోగ్యశ్రీ మరియు ఆర్థిక సహాయం పేరుతో అండగా ఉంటూ తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధికి ఫుల్ స్టాప్ పెట్టారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.